Thank you, sir. Alage. రాజయ్య అటెండర్ సెర్పు గారు అలాగే ఆర్ నాని టీఏ టెక్నికల్ అసిస్టెంట్ ఏజీఎస్ తుంగూరు ఈజీఎస్ దొనకొండ ఈజీఎస్ టీఏ బొనగాని శ్రీనివాస్ అబ్దుల్ అజీజ్ మరియు చాలాతో సత్కరించ పుష్పగా కోరుతున్నాము భూమానందం నర్సనాల చంద్రయ్య తర్వాత అజ్గర్ మహమ్మద్ ఖాన్ కి 3 లక్షల సబ్సిడీ చెక్ ని గౌరవ శాసనసభ్యులు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. రక్తదాన శిబిరాన్ని నిర్వహించడానికి ముందుకొచ్చారు వారికి గౌరవ అతిథులు ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాం.
భారతీయ బ్రెడ్ బ్యాంక్ రాజు జిల్లాను తెలంగాణ వికలాంగుల అందరి పక్షాన గౌరవ పెద్దలందరికీ హృదయపూర్వక పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు ఇక్కడున్న వేదిక మీద ఉన్న పెద్దలకు ఒక విన్నవం సార్ వికలాంగులందరి పక్షాన ఇంతకు ముందు ప్రవీణ్ గారు చెప్పినట్టు కాళ్ళు లేవు చేతులు లేవు వ్యాపారం ఎట్లా చేస్తారు అనే వివక్షత లేకుండా 1095 జీవో ఉన్న సార్ 1985 సంవత్సరంలో ఈ జీవో రిలీజ్ కావడం జరిగింది సార్ అయితే దాంట్లో ఏంచాలని చెప్పని పెద్దల సంక్షేమ శాఖ మంత్రి వారికి చెప్పడం జరిగింది సార్ అది ఒకటి సార్ వాటితో పాటుగా ప్రభుత్వానికి మంత్రివర్యులకు కేసీఆర్ గారికి ప్రతి ఒక్కరికి మా వికలాంగుల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు ఎందుకంటే మా శాఖను మాకు వేరు చేసి ఇవ్వడం జరిగింది ఇప్పుడు మాకున్న సంతోషం ఏంటంటే మా బడ్జెట్ మాకు వస్తుంది మా సంక్షేమ ఫలాలు మాకు అందుతాయి అన్న సంతోషంలో ఉన్నాం సార్ దానికి మన జిల్లా తరపున ప్రతి ఒక్కరు మాకు సహకరిస్తారు సహకరిస్తూనే ఉంటారు ఆ నమ్మకం అయితే మాకు ఉంది సార్ కూడా ఈ మధ్యనే మన గౌరవ ముఖ్యమంత్రి వారియులు మరి ఒక ప్రత్యేక శాఖను ఇంతకుముందు ఉండే గతంలో దాన్ని విలీనం చేసి మళ్ళీ ఇప్పుడు గుర్తెరిగి ఈరోజు ఒక ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయడం నిజంగా ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ కాకుండా చట్టంలో నిబంధనలు ఏర్పరిచి వారు కూడా సమాజంలో సమానంగా అన్ని అవకాశాలను కల్పించి స్వతంత్రంగా జీవించాలనే ఉద్దేశంతో ముఖ్యంగా వారికి ఎన్నో ఉపకరణాలను సాంకేతికంగా అభివృద్ధి చేసి దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో ఇప్పటివరకు చాలా పరికరాలు ఇచ్చుకున్నాం ముఖ్యంగా మన జిల్లా లోపల బ్యాటరీ ఆపరేటెడ్ ట్రైసైకిల్స్ 703 మందికి లబ్ధి చేకూర్చగా స్కూటీలు 88 మందికి అలాగే అందులకి వారి యొక్క చదువు నిలిపివేయకుండా ఆ చదువు కంటిన్యూస్గా ఉండడానికి 21 మందికి ల్యాప్టాప్స్ ముఖ్యంగా స్పైన్ కార్డ్ ప్రాబ్లం ఉన్న వారికి వారి యొక్క పనులు చేసుకోవడానికి ఇంట్లో అటు ఇటు తిరగడానికి బ్యాటరీ ఆపరేటెడ్ వీల్ చైర్స్ ఇది ముఖ్యంగా ఎక్కడా కూడా ఇవ్వలేదు మన జిల్లాలో 23 మందికి అంటే మన రాష్ట్రంలో ఇవ్వడం జరిగింది 100% సబ్సిడీపై మన జిల్లాలో 23 మంది స్పైనల్ కార్డ్ పేషెంట్స్కి ఇది ఇవ్వడం జరిగింది అలాగే బధిరులకు 61 మందికి బీటీలు ఇవ్వడం జరిగింది బధిరులు వారి యొక్క చదువును కంటిన్యూ చేయడానికి వారికి సౌలభ్యంగా ఉండేందుకు 4G స్మార్ట్ ఫోన్స్ 37 అలాగే ఇంతకుముందు చెప్పినట్టు వారు స్వతంత్రంగా జీవించడానికి ఆర్థిక స్వావలంబన కల్పించాలనే ఉద్దేశంతో 117 మందికి అలాగే సకలాంగులు వికలాంగులను వివాహం చేసుకుంటే కళ్యాణ లక్ష్మికి అదనంగా 100,000 రూపాయలతో మనము 146 మంది దివ్యాంగులకు మన జిల్లాలో గత 3 సంవత్సరాలుగా ఇచ్చుకోవడం జరిగింది మరి వారు స్వతంత్రంగా ఆర్థికంగా ఉండేందుకు ఇంతకుముందు మన అడిషనల్ పీడీ గారు చెప్పినట్టు వారికి అనేక సంక్షేమ పథకాలు ముఖ్యంగా గ్రూపులు ఏర్పాటు చేసుకొని ముందుకు సాగాలని ఈ సందర్భంగా చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఈ జిల్లా స్థాయి అంతర్జాతీయ దివ్యంగుల దినోత్సవంలో నేను పాల్పంచుకోవడం నాకు కూడా సంతోషంగా ఉన్నది అలాగే ఒక అందుకు ఒక బాధ కూడా ఉన్నది ఎందుకంటే మనము అన్ని కాళ్ళు చేతులు పంచుకున్నా కూడా చాలామంది మెంటల్గా వీక్ అయ్యి మెంటల్గా బాధపడుతున్న వాళ్ళు చాలా ఉంటారు కానీ మీకు ఎక్కడో ఒక చిన్న వైకల్యం ఉండి కూడా ఇంత మీరు దృఢ నిశ్చయంతో గట్టిగా అంటే గుడ్ ఎట్ హార్ట్ స్ట్రాంగ్ ఎట్ హార్ట్ అంటే మీరు హార్ట్తో ఎంతో గట్టిగా ఉన్నారని చెప్పేసి నిజంగా కూడా మిమ్మల్ని ఎందరూ మిమ్మల్ని అందరినీ కూడా మెచ్చుకోవాలనిపిస్తున్నది ఎందుకనంటే ఈరోజు కార్యక్రమంలో మీరందరూ ఒక 50 మంది
బ్లడ్ ఇస్తున్నారంటే నిజంగా మీ అందరికీ చప్పట్లతో మనమందరం కూడా కలిసి గట్టిగా కొట్టాలి. ఎందుకంటే నార్మల్ మనిషి ఎప్పుడన్నా అవసరానికి పక్క దోస్తే రక్తమీర అంటే వాడు ఒక కిలోమీటర్ దూరం పారిపోతాడు. మరి అసలుంటిది మీలాంటి వాళ్ళు ఇంత ఇది ఉండి కూడా మీరు ధైర్యంగా ముందుకొచ్చి మేము కూడా వేరే వాళ్ళకు తక్కువ కాము అని మీరు ఒక నిదర్శనంగా నిలబడి ఈరోజు మీరు బ్లడ్ ఇవ్వడం అనేది నిజంగా కూడా గర్వకారణంగా అనిపిస్తుంది అనుకుంటారు. అంటే యాజ్ అ డాక్టర్గా నాకు కొన్ని విషయాలు తెలుసు కాబట్టి చెప్తున్నాను. చాలామంది డిజేబుల్డ్ వాళ్ళందరికీ కూడా మనం వాళ్ళని చూస్తే మనం ఏమనుకుంటాం అంటే అయ్యో పాపం కాళ్ళు లేదు చేతు అని లేదో లేకపోతే వంకర్ ఉందో అని మనం బాధపడతాము. కానీ నిజంగా కూడా బాధపడే అవసరమే లేదు. ఎందుకంటే వాళ్ళకున్న విల్ పవర్, వాళ్ళకున్న శక్తి చాలా గొప్పది. నార్మల్ మనిషి కంటే కూడా రెండింతలు మూడింతలు వాళ్ళకు అధిక శక్తి ఉంటుంది. అంటే వాళ్ళకు ఒక కాలు లేని వాళ్ళకు మనం గమనించినట్టయితే వాళ్ళకు మెదడు ఎంత షార్ప్ ఉంటుందంటే మనకు అన్నీ ఉన్నవాళ్ళు కాళ్ళు చేతులు అన్నీ ఉన్న వాళ్ళతో కంపేర్ చేస్తే వాళ్ళ మెదడు రెండింతలు షార్ప్ ఉంటుంది. మీరు చాలా మటుకు చూడండి, ఏదైనా ఎగ్జామ్స్లో కానివ్వండి ఏదైనా కానివ్వండి, వాళ్ళు చాలా షార్ప్, ప్రయోజనం చేకూరుస్తాడు అనేది నిజంగా నేనైతే గట్టిగా నమ్ముతాను. మరి మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అనేక కార్యక్రమాలు చేస్తున్నారు, ఇప్పటికీ మీరు అందరూ కూడా మెచ్చుకుంటున్నారు. మరి మీకు ఒక సపరేట్ షాక్ అయిందని కూడా మీరు చాలా సంతోషపడుతున్నారు. దాని తగ్గట్టుగా 3,000 రూపాయలు కూడా వస్తున్నాయని చెప్తున్నారు, అది కూడా సంతోషమే. మళ్ళీ మీకు సంఘభవనం కావాలన్నారు, మరి కలెక్టర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి, మన శాసనసభ్యులు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి అవన్నీ కోరికలు కూడా వారు మాట్లాడతారు, వారందరూ తీరుస్తారు. చాలా ఏదేమైనప్పటికీ కూడా నిజంగా సంతోషం అనిపిస్తున్నది మీ దృఢ సంకల్పానికి. మీ అందరికీ ఒక 1 వీక్ బ్యాకే మీ ఇక్కడికి రావడం, మీ అందరితోటి కూడా మాట్లాడడం జరిగింది. మన ఒక లాస్ట్ 2 ఇయర్స్గా కరోనా వల్ల కొన్ని ఆటల పోటీలు కానీ ఇతరత్ర కార్యక్రమాలు చేసుకోలేకపోయినప్పటికీ మనము ఒక రోజు డిస్ట్రిక్ట్ లెవెల్లో స్పోర్ట్స్ కార్యక్రమం పెట్టుకున్నాం. ఆ రోజు కూడా మీ అందరితో మాట్లాడడం జరిగింది. మీ అందరూ ఈ 5-6 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి డిపార్ట్మెంట్ బైఫర్కేషన్ కూడా నిన్న అవ్వడము, దానికి మీరు అందరు కూడా సంతోషం వ్యక్తం చేయడం కూడా, దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటే దాంట్లో మన జిల్లా మంత్రి గారు గౌరవనీయులు కుప్పల ఈశ్వర్ గారి పాత్ర దాంట్లో మేజర్గా ఉంది. సంఘం ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్ కూడా వారి కంట్రోల్లో ఉంది కాబట్టి వారు ప్రతిపాదించడము, గౌరవ ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేయడం అండ్ మీకు జీవో రావడం, దాని ద్వారా లక్ష్యం వ్యయించలేదు. దానికి మీ అందరికి కూడా, అంటే ఒకటే డిపార్ట్మెంట్ ఆఫీసర్ ఉన్నప్పటికీ ఇన్ని డిపార్ట్మెంట్స్ కూడా లాస్ట్ 3 ఇయర్స్గా డాక్టర్ నరేష్ గారు, ఆ ముందు కూడా ఉన్న ఆఫీసర్స్ అందరూ కూడా మీకు చెందవలసినవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాము. జిల్లా వ్యాప్తంగా చూస్తే మిగతా జిల్లాల కంటే ఎక్కువ స్థాయిలో దివ్యాంగులకు మనకు ఈ ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ కావచ్చు, బ్యాటరీ ఆపరేటెడ్ ట్రైసైకిల్స్ కావచ్చు. ఇంతకుముందు చెప్పినట్టు సుమారుగా 700 బ్యాటరీ ఆపరేటెడ్ ట్రైసైకిల్స్ని ఈ జిల్లాలో ఇవ్వడం జరిగింది. ఈ డిగ్రీ అండ్ పైబడి చదివే పిల్లలకు రెట్రోఫైడ్ మోటరైజ్డ్ వెహికల్ సుమారుగా 88 మందికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వడం జరిగింది. దాని ద్వారా మీరు స్టడీస్కి ఇబ్బంది పడకూడదు అని. అలానే ఈ మోటరైజ్డ్ ట్రైసైకిల్ తోటి మీకు, అంటే మీ హ్యాండ్ మూమెంట్ లేకుండా ఆటోమేటిక్గా ఛార్జింగ్ చేసి కొంత ఈ రిపేర్స్ దానికి స్పెషలిస్టులు కావాలని అన్నారు. దాంట్లో మీ దాంట్లో నుంచి అంటే కొంతమందికి ట్రైనింగ్ చేసి ఒక ఫస్ట్ ఇనీషియల్గా డిస్ట్రిక్ట్ లెవెల్ హెడ్ క్వార్టర్స్లో ఒక రిపేరింగ్ షాప్ లాగా పెడతాం, ఆ తర్వాత ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో మిగతా వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి అక్కడ కూడా షాప్స్ ఏర్పాటు చేయడంలో గౌరవ ప్రజాప్రతినిధుల సహకారంతో మేము అది ఏర్పాటు చేస్తాము. దాని ద్వారా వాళ్ళకి లబ్ధి చెందుతుంది, అలానే మీకు కూడా ఎక్కడైతే ఈ రిపేర్స్ అవన్నీ అవసరం ఉన్నాయో ఆ రిపేర్స్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా మీరు మిగతా వాళ్ళతోటి కంపేర్ చేస్తే మేము ఇక్కడ కూడా మనము తక్కువ కాదు, మనం వాళ్ళకంటే సమానమే, వాళ్ళకంటే ఒక ఎత్తు ఇంక ఎక్కువ మన దగ్గర క్యాలిబర్ ఉంది అన్న ఉద్దేశంతో ఇవన్నీ కార్యక్రమాలు టేకప్ చేయడం జరుగుతూ ఉంది. మరొక్కసారి మీ అందరికీ కూడా అంతర్జాతీయ దివ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకోలే. కానీ కల్పించండి, కానీ భగవంతుడు కష్టాల పాలు మీకు ఎందుకంటే చూస్తాం, ఒక్కొక్కరు కింద నడవలేక కింద భూమి మీద దిక్కుండా పోతే కూడా పాపం బాధ అనిపిస్తుంది. ఆ విధంగా ఇవన్నీ చూసిన తర్వాత ప్రభుత్వం, మన ప్రభుత్వాలు వచ్చాక, పాత ప్రభుత్వాలు ఏముండేనా ఏం చేసినా మీకు అందరు తెలుసు, కానీ మన ప్రభుత్వం వచ్చాక గౌరవం ఏ విధంగానే వరకు ప్రభుత్వ సహాయం అందజేయాలని చెప్పి మొదలు రాగానే పెన్షన్ లాగా నుంచి కూడా 3,216 పెన్షన్లు ఇచ్చుడు, అదేవిధంగా సైకిల్ కానీ ట్రైసైకిల్ కానీ ల్యాప్టాప్లు కానీ చదువుకునే వాళ్ళకు అవన్నీ ఇచ్చే కార్యక్రమం పెట్టింది మన ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇది మనం చేసినా కాదు, మన లోపం కాదు,
మన తల్లిదండ్రులు మన అన్న తల్లిదండ్రుల రూపం కాదు ఒక ఆ అవకాశం భగవంతుడు కల్పించిన గనుక అట్లా ఉన్నా చాలా తెలివని నేను చూస్తూ ఉంటాను అటువంటి అంగవైకుల దగ్గర తెలివి అనేది బాగుంటుంది మాట్లాడు కానీ ఇతర విషయాలు కానీ తెలుసుకుంటా కానీ దేశంలో ఏమవుతుందో ఏకడప్పుడు తెలుసుకునే తెలివితో చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇప్పటి ప్రభుత్వం చేయతనిస్తుంది మీ అందరు కూడా మేము ప్రభుత్వం పరంగా ఏదొచ్చినా స్కీమ్స్ మీకు అదే విధంగా చేస్తాం కోసం కూడా ఏర్పాటు చేస్తాం కానీ ఇప్పుడు మిత్రులు చెప్పాను 5వ తారీఖు రావాలనుకుంటే ఎప్పుడు వస్తాయి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ కరోనా చేపట్టి కొంచెం మనం ఫైనాన్స్గా దెబ్బతిన్నాం మీదున్న ప్రభుత్వాలు కూడా మనకు వచ్చే వాట కూడా సక్కగిస్తలేదు 40,000 కోట్ల కేంద్రం నుంచి మనకు రావాలి కానీ అవి కూడా ఇస్తలేరు కనుకనే కొత్త ఈ 2 మూడు నెలల నుంచి ఈ 2 సంవత్సరాల నుంచి కరోనా వచ్చి 100,000 కోట్ల రూపాయలు మనకు వచ్చే ఆదాయం పోయింది అయిన తర్వాత ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు రాక కూడా ప్రాబ్లం అవుతుంది కనుక దాంతో ఈ సంవత్సర కాలం నుంచి కొంచెం వెనక ముందు ఇస్తున్నారు అధికారులకు జీతాలు కానీ మీ పెన్షన్ కానీ అందరికీ వెనక ముందు అవుతున్నారు వాళ్ళకు కూడా తొందరలోపడనే ఆర్థిక పరిస్థితి కూరుకుంటుంది కుదిరిన తర్వాత మీరు చెప్పిన విన్నపం తప్పక గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకుపోయి ఇక వేరే యాప్ అయినా కానీ మీకు 5వ తారీఖు వరకు ఇవ్వమని చెప్పి ప్రిపరేషన్ మేము కూడా ఇప్పుడు ఎన్నో కలిసి చెప్పే విధంగా ఏర్పాటు చేస్తాం సమస్యలు ఏమున్నా చేస్తాను కోసం ప్రభుత్వం ఉంది చేస్తాను కోసం ఒక దయామయుడు మన ముఖ్యమంత్రి ఉన్నాడు ఆ ముఖ్యమంత్రి గారి ఆలోచన దృష్టికి తీసుకుపోతుందా తప్పగా ప్రతి ఒక్క సహాయం చేయాలన్న ఆలోచన ఉంటాడు కనుక మీకు అన్ని విధాలు కూడా ప్రభుత్వ పరంగా అన్ని సహాయాలు అందే విధంగా ఏర్పాటు చేసిన కోసం కూడా మేమందరం కూడా శాసనసభ్యులం కానీ ఆ చైర్మన్ కానీ ఎవరున్నా జిల్లా పరిషత్ చైర్మన్ గారు కానీ ఆ జిల్లా కలెక్టర్ గారు కానీ ఎవరైనా మీకు సహాయతను ఇవ్వాలి ఎందుకంటే మా బాధ్యత మీకు ఆ చిన్న అవకాశం కోల్పోయింది కనుక అవకాశాన్ని కూర్చాలంటే మీకు అన్ని విధాల సహకరించినాడే మీరు నిర్భయంగా ఉంటారు కనుక అటువంటి అవకాశాలు ఏమైనా చేస్తాం కోసం మా వద్ద కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటే అనద్దు అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత దివ్యాంగులు అని పేరు పెట్టడం జరిగింది కాబట్టి ఆ దివ్యాంగులకు సకల సబ్బండ వర్గాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నీ చేస్తున్నప్పుడు మరి దివ్యాంగులు కూడా మన తెలంగాణ బిడ్డలే తెలంగాణలో పుట్టిన వారే అని చెప్పేసి వారికి ఏ అంగం లేకున్నా కూడా వారికి తోడుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు వారికి ఎప్పుడు కూడా వెన్నంటి ఉండే విధంగా మనం కార్యక్రమాలు చేసి చూపించాలి అని చూపించిన ప్రభుత్వం నాయకుడు కేసీఆర్ గారికి ఈ యొక్క సందర్భంగా మీరందరూ కూడా కృతజ్ఞ అభివందనాలు చప్పట్లతోటి తెలియజేయాలి ఎందుకంటే ఆ మనసుకు వైకల్యం ఉన్న వారే నిజమైన వికలాంగులు మీరు కాదని చెప్పేసి నేను చెప్తా ఉన్నా కాబట్టి ఆత్మస్థైర్యంతో ఆత్మవిశ్వాసంతో గుండె ధైర్యంతో మీరందరూ కూడా మీకు మీకు కల్పిస్తున్న ప్రభుత్వం కల్పిస్తున్న ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మీరందరూ కూడా జీవితంలో సమాజంలో ఉండుండే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేదికపై ఉన్న మేమందరం కూడా మీకు అండగా ఉండి కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ మరొక శుభదినం ఈరోజు మీ శాఖను కూడా ఈ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ నుండి ఏర్పాటు చేయాలని చెప్పేసి మొన్ననే స్కూటీలు ఇచ్చిన రోజు మంత్రి గారికి రిప్రజెంటేషన్ చేస్తే వెంటనే అతి త్వరలోనే మన మంత్రి గారు దీన్ని పేరు చేయడం మీకు దివ్యాంగుల శాఖను ఏర్పాటు చేయడం వల్ల మన మంత్రి గారి ఈశ్వరణకు కూడా కృతజ్ఞతలు మీ అందరి పక్షాన తెలియజేస్తూ మీరందరూ కూడా ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం చేయని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసింది కాబట్టి ఇటు బ్యాటరీ సైకిల్ కావచ్చు స్కూటీలు కావచ్చు ల్యాప్టాప్స్ కావచ్చు అదేవిధంగా పరికరాలు కావచ్చు వినికిడి పరికరాలు కావచ్చు ఏది చూసుకున్నా దివ్యాంగుల కోసం 3,016 రూపాయల పెన్షన్ మొత్తం రాష్ట్రంలో దేశంలో ఎక్కడ కూడా ఇస్తలేరు 18,000 కోట్లు మీకు పెన్షన్ల కోసమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీ సంక్షేమానికి వచ్చేస్తుంది కాబట్టి ఎప్పటికీ కూడా మీ ఆశీర్వాదం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కాపాడుకున్నట్టయితే ఈ విధంగా మీ అందరి కోసం ఆలోచిస్తుందని చెప్పేసి విధి వంచితులై కొన్ని అంగాలు తీర్పు లేకపోవడం వలన ఏదో కోల్పోయినని చెప్పి బాధ మీకు ఉంటుంది కానీ భగవంతుడు మీకు మంచి జ్ఞానాన్ని ఇస్తాడు సామాన్యుల కంటే కూడా ఎక్కువ తెలియజేస్తున్నానని చెప్పి డాక్టర్ చంద్రశేఖర్ గారు వచ్చారు తను డాక్టరే నేను డాక్టరే జనరల్గా కూడా మేము చూస్తూ ఉంటాం మంచి మేధో సంపత్తి మీకు కలిగి ఉంటుంది దాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఆ అవసరం రెండో విషయం ఈనాడు నిన్ననే మనకు గౌరవ ముఖ్యమంత్రి గారు సెపరేట్ జీవో ఇచ్చారు మీ శాఖను వేరు చేయడం కాకుండా దాని పేరు నాట్ ఓన్లీ జస్ట్ సెపరేటింగ్ అండ్ గివింగ్ ఆఫ్ ద డిసేబుల్డ్ అని ఒక్కటే కాకుండా దానికి ఎంపవర్మెంట్ ఆఫ్ ద డిసేబుల్డ్ అండ్ ఓల్డ్ ఏజ్ అండ్ ఆల్ దిస్ థింగ్స్ అని పెట్టారు అంటే మీ వరకే నేను చెప్తా అంటే మిమ్మల్ని సాధికారికత మంచి బలోపేతం చేయడానికి ఎంపవర్మెంట్ ఆఫ్ డిసేబుల్డ్ అని చెప్పి పేరు పెట్టడం జరిగింది అంటే బలోపేతం చేసే విషయం
మరి సందర్భంలో ఈ పక్కన చాలా మంది కుటుంబ సభ్యులు ఉన్నారు. ఓసారి ఇంగ్లీష్ చూస్తే ఎంత బాధ అనిపిస్తుందో అంతే బాధ కుటుంబ సభ్యులు చూస్తే కూడా అనిపిస్తాం. ఒక కుటుంబంలో ఒక దివ్యాంగులు దురదృష్టవశాత్తు విధి వంచితులై జన్మించితే ఆ కుటుంబం అంతా కూడా ఒక కుటుంబడిపోయినంతనే బాధ ఉంటుంది. ఎందుకంటే మానసిక విగ్రహాలు కూడా అయితే వాళ్ళు చూసుకోవడానికి కుటుంబం అంత సమయం ఇవ్వాలి. రకరకాలుగా మనకు కళ్ళు లేని వారైనా కానీ ఆ తల్లిదండ్రులు జీవం ఉన్న రోజు ఇవన్నీ ఉన్నా కానీ ఇంతకుముందు మేము మాటలలో చెప్పినాం. మాటలలో కాదు, ఒక విషయాన్ని మీరు గుర్తించాలి. ఇవాళ మన జగిత్యాల నియోజకవర్గంలో నా ముంగట్టే కూర్చున్న గంగాధర్ గారు పోస్ట్ గ్రాడ్యుయేట్ దివ్యాంగుడు అండ్ సర్పంచ్ నా నియోజకవర్గంలో. అట్లనే మా చెల్లె లక్ష్మి ఉన్నది, మాజీ సర్పంచ్ చింతలు. ఆత్మస్థైర్యాన్ని ఎక్కడ కూడా కోల్పోకుండా ఇవాళ ప్రజాప్రతినిధులుగా గ్రామంలో దాదాపు 1500 జనాభాకు ఒక 500 ఇళ్లకు వాళ్ళు సేవ చేస్తూ ఉన్నారు. చేసిరు చేస్తుండ్రు గంగాధర్ మంచిగా సక్సెస్ఫుల్గా. మీరు అంబార్పేట పోయి చూస్తూ వెళ్తూ ఆయన చేసిన పనులు చాలా గ్రామాలలో జరగలే. అంటే ఒక దివ్యాంగుడైన మా సర్పంచ్ గారు ఎన్ని పనులు చేసినా చెప్పి అదేవిధంగా సర్పంచ్ లోపురం అధ్యక్షులుగా కూడా అంటే ఈ రకంగా ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ఈ సందర్భంలో మీరు కొన్ని విషయాలు మొన్న వచ్చినప్పుడు నేను అడిగిన అడుగుతూ కొద్దిగా నేనేదైనా నిక్కచ్చిగా మాట్లాడతా కాబట్టి మా సీన్ బాధపడ్డాడు కావచ్చు. నేను అనేటి మరి పెన్షన్ మనకు 3016 వస్తున్నది, 5 రోజులు లేట్ వస్తుంది అంటారు. మరి వేరే రాష్ట్రాలల్లో ఎంత పింఛన్ ఇస్తున్నారు? కాంగ్రెస్ బీజేపీ ఉన్నకాడ, ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నకాడ 3016 ఇస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఉన్నకాడ ఎంత ఇస్తున్నారు చెప్పాలి ఎక్కువ అని అడిగిన. అడిగితే మేము చెప్పలేమంటే నీకు కొద్దిగా బాధ అనిపించింది. మిమ్మల్ని ఢిల్లీ దానిగా పంపించిన, నేను ఢిల్లీ దానిగా పంపించినప్పుడు దేశ రాజధానికి వెళ్ళినప్పుడు దేశంలో చాలా రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఏడ కూడా. మరి ఈ సందర్భంలో వాళ్లకు వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలియజేస్తున్నా 1000 రూపాయలు పింఛన్ ఇచ్చడం లేదు, 950 అత్యధికం. ఇవాళ మనం 3016 రూపాయలు ఇస్తున్నాం. ముఖ్యమంత్రి సందర్భంలో 5 రోజులు 6 రోజులు ఎరికొచ్చింది అదొక ఇష్యూ కాదు. వాస్తవానికి ఒక ఇంటికి 3 అంతలు వస్తుంది కాబట్టి 5-10 రోజులు వెనుక ముందు నెల వెనుక ముందు కూడా దాని ఒక విషయాన్ని ఇంకా మీరు మళ్ళీ ఎక్కడ మాట్లాడదు అంటే నేను కోపంతో చెప్తాను. జరుగుతుంది కాబట్టి మనం మనల్ని మనమే తక్కువ చేసుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఈ సందర్భంలో మీకు కొన్ని విషయాలు సమయం కాలాతీతమైంది, 4-5 విషయాలు మీరు కూడా వినాలి, మీ దివ్యాంగులు వినాలి. అప్పుడప్పుడు మేము పోయిన కాడ ఈ రైతు బంధు లేకపోతే ఇంకేదో ఇచ్చినప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు మంచి జీతాలు ఇస్తున్నాను లేకపోతే మా ఎమ్మెల్యేగా జీతం ఎక్కుతున్నాను లేని వాళ్ళకి ఇస్తున్నాను అని చెప్పి ఒకసారి మాట్లాడతాం. ఆ విషయాన్ని నేను ఈ సందర్భంలో మీ దివ్యాంగుల ద్వారా కావచ్చు మీ కుటుంబ సభ్యుల ద్వారా, ఎందుకంటే కల్మషం లేనివారు మీరు అందరూ కూడా, మీరు కూడా ఎంతో కల్మషం లేకుండా వాళ్ళని చూసుకుంటున్నారు. మీ అందరు కూడా కొద్దిగా ఒక మాట అయినారు వాళ్ళు చూడండి ఏం లేని వాళ్ళు ఉంటారు. ఇవాళ ఈ దివ్యాంగులు సకలాంగమైన పెళ్లి చేసుకుంటే బ్రహ్మాండమైన పారితోషకాన్ని ఇన్సెంటివ్ 125,000 రూపాయలు ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మళ్ళీ ఆ పెళ్లి చేసుకుంటే ఎప్పుడిచ్చే కళ్యాణ లక్ష్మి 116,000 రూపాయలు ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. భారతదేశంలో ఎక్కడన్నా ఇస్తున్నారు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి, ఎక్కడన్నా ఆరోగ్య లక్ష్మి పథకం మీ పిల్లలు గర్భవతులై అంగన్వాడికి పోతే ఎక్కడన్నా ఉన్నదా? 34 కోడిగుడ్లు ఇవాళ నెల మొత్తం కోడిగుడ్లు ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. మీరందరూ కూడా తెలంగాణ ఏర్పడక ముందు కేసీఆర్ గారు రాకముందు ప్రభుత్వాలు చూసింది. మీరు ఇప్పటికైనా పోయి అంగన్వాడి టీచర్ మళ్ళీ అడుగురు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక గర్భవతులకు తల్లి పిల్లలకు ఆరోగ్యం గురించి ఎక్కువ పట్టించుకుంటుందా? అంతకుముందు పట్టించుకుంటా అంటే పలే చెప్తాం కాదు, ఇంగ్లీష్ మీడియంతో చదువు చెప్తున్నాం. గంగారు పేరు మళ్ళా తిత్తున్నాను అనుకోకూడదు. నన్ను టీచర్గా కూడా పనిచేసాడు అంతర్గత విద్యార్థి పోస్ట్ గ్రాడ్యుయేట్ అడగండి, ఆనాటి విద్యకు ఈనాటి విద్యకు తేడా ఉందా లేదా తనే చెప్తాడు. ఒక బీద కుటుంబం నుంచి వచ్చాడు గీత కార్మికుడు, చెట్టెక్కలేనని చెప్పి అదేరే పల్లే వాస్తవానికి గల కుటుంబం అంతా తాళ్ళు నిధులు ఎక్కుతారు ఇదికెక్కరాదు. అదేరే పల్లె చదువుకున్నాడు, పీజీ చేసిండు, టీచర్ అయిండు, ఇవాళ సర్పంచ్ అయ్యి. అట్లనే మీరు కూడా ఇంకా చాలామంది ఉండుంటారు, అందరి గురించి మా అజ్గర్ పై ఉన్నాడు తిన్నాడు పూర్తిగా. ఇక ఇంటి బాబు నా మండలం కాబట్టి కొద్దిగా మంచి ఇంగ్లీష్ మీడియం సన్న బియ్యం ఒక్కటొకటి చెప్పుకుంటూ పోతే గర్భంలో ఉన్నప్పుడు పెళ్లి చేసి నాటికలు పెడితే గర్భం నుంచి బయటకు వచ్చినప్పటికీ పెడితే లాస్ట్కు వృద్ధులైతే కూడా 2016 పింఛన్ ఇస్తున్నాం. మరి ఈ విషయం కూడా మళ్ళీ మనం గుర్తుంచుకోవాలి. ఎక్కడన్నా వేరే రాష్ట్రాలల్లో బీజేపీ ప్రభుత్వాలలో కూడా కావచ్చు
కాంగ్రెస్ ప్రభుత్వాలను అక్కడ కాదు నేను రాజకీయం మాట్లాడలేదు పక్కది టీఆర్ఎస్ ప్రభుత్వమే అంటాం అంతే కదా ఢిల్లీలో ఏందే బీజేపీ ప్రభుత్వం ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఉన్న అక్కడ ఇవాళ 2016 ఇస్తున్నాం ఎక్కడన్నా మీ తల్లిదండ్రులు వృద్ధులు ఉన్నారు మీ అమ్మమ్మలు నానమ్మలు ఎక్కడన్నా ఇస్తున్నారు అడుగు 750 దాటి ఇవ్వట్లేదు 4 కిలోల బియ్యం కంటే ఇవ్వట్లేదు 6 కిలోలు ఇస్తున్నాం ఇప్పుడే పెద్దలు అంకుల్ కరోనా గురించి చెప్పారు కరోనా సందర్భంలో కూడా అందరికీ ప్రతి రేషన్ కార్డు ఉంటే చాలు మీ అందరికీ 1500 రూపాయలు అకౌంట్లో పడ్డాయి బాజాప్త బియ్యం 12 కిలోలు వచ్చాయి అంటే ఈ రకంగా బీద బడుగు బలహీన వర్గాల సంక్షేమాల కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అదేవిధంగా అభివృద్ధి కోసం కూడా పనిచేస్తుంది కాబట్టి ఇవాళ ఎంపవర్మెంట్ ఆఫ్ డిసేబుల్డ్ అని చెప్పి మీ శాఖకు ఆ పదం ఇచ్చింది సాధికారత నిన్న చెప్పారు మంత్రి గారు మరి ఆ రకంగా మీ శాఖను కూడా బలోపేతం చేసే విధంగా మిమ్మల్ని కూడా బలోపేతం చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఆ ముఖ్యమంత్రి గారి మీ దివ్యాంగుల ఆశీస్సులు కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల ఆశీస్సులు కూడా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ముఖ్యమంత్రి గారు వస్తున్నారు మన జిల్లా కేంద్రమైంది మీరందరూ కూడా పెద్ద ఎత్తున జిల్లా నుంచి తల్లి రావాలని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారి పక్షాన మా అందరి పక్షాన జిల్లా నాయకులందరి పక్షాన మీ అందరూ కూడా ఆహ్వానం పలుకుతూ ఇస్తున్నారు జై జై తెలంగాణ.